మెగాస్టార్ చిరంజీవి గారు అప్కమింగ్ మూవీ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో అయితే ఈ మూవీ రన్ అవుతుంది. రీసెంట్ గా గాడ్ ఫాదర్ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరం చెప్పడం అవసరం లేదు. 100 సీర్ క్లబ్ లో కూడా జాయిన్ అయింది. అలాగే దీన్ని హిందీ మలయాళం లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేశారు. హిందీలో కూడా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. ఇటు సల్మాన్ ఖాన్ ఉన్న వాళ్ళ అండ్ చిరు గారికి ఎప్పటి నుంచో మార్కెట్ ఉన్న వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మెగా 154 నుంచి ఎలాంటి అప్డేట్ అయినా వస్తుందా అంటే వస్తుంది. ఈ దీపావళికి మెగా 154 నుంచి మూవీ వాళ్ళు, మూవీ టీమ్ వాళ్ళు మూవీ టైటిల్ అండ్ మూవీ టీజర్ కూడా ఒక గ్లింప్స్ అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. ఏంటి నువ్వు చెప్పేది ఎలా నమ్మాలి భయ్యా, నువ్వు చెప్పేది నేనేమో అబద్ధం, అసలు సినిమా పేరే ఇంకా ఎవరు పెట్టలేదు, వాల్తూరి వీరయ్యని నువ్వే పెట్టేస్తున్నావు అంటే నేను పెట్టింది కాదండి ఇది. చిరంజీవి గారు ఆచార్య ప్రమోషన్స్లో అప్పుడు లీక్ చేశారు వాల్తూరి వీరయ్య అని. ఇది ఆల్మోస్ట్ 90% అయితే కన్ఫర్మ్ అయిపోయిందంట. మూవీ వాళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేయాలి ఈ దీపావళికి, అది అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అవుతుంది, ఇదైతే పక్క. అండ్ అంతేకాకుండా మూవీ టీమ్ వాళ్ళు ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది. అండ్ అంతేకాకుండా మూవీ డబ్బింగ్ కూడా స్టార్ట్ అయింది. ఆ డబ్బింగ్ కూడా మొన్న 2-3 రోజుల క్రితం నుంచి డబ్బింగ్ అయితే స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు ఈ మూవీలో రవితేజ గారు ఒక రోల్ చేస్తున్నారు అండ్ ఇందులో చిరంజీవి గారికి తమ్ముడు రోల్ అయితే కనిపించబోతున్నారు, ఇదైతే 100%. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో శృతి హాసన్ కూడా నటించబోతుంది. శృతి హాసన్ చిరంజీవి గారు ఫస్ట్ టైం ఇద్దరు కలిసి తీయబోతున్నారు మూవీ. అండ్ శృతి హాసన్ గారు రామ్ చరణ్ గారితో కూడా తీశారు మూవీ, ఇప్పుడు నాన్నగారితో, వాళ్ళ నాన్నగారితో చిరంజీవి గారితో కూడా మూవీ తీయబోతున్నారు. అండ్ అంతేకాకుండా సీనియర్ హీరోయిన్ కూడా ఈ మూవీలో ఉండబోతుందంట సుమలత. మనకు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీలో చిరంజీవి గారికి డ్యూయల్ రోల్ అంట. అండ్ అంతేకాకుండా వాల్తేరి వీరయ్య మెగా 154లో చిరంజీవి గారు డ్యూయల్ రోల్. అండ్ అంతేకాకుండా చెప్పాను కదా మూవీ వాళ్ళు దీపావళికి అయితే టీజర్ అండ్ డిఎస్పీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ బాబీ డైరెక్టర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ కూడా రీసెంట్గా ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశాడండి. అదేమంటే మూవీ టీజర్కి ఆల్మోస్ట్ బీజిఎం మ్యూజిక్ ఇచ్చేసాడంట, నా పని అయిపోయిందని చెప్పి ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశాడు. అండ్ బాబీ కూడా ఇది ఖచ్చితంగా ముఠా మేస్త్రి, మీరు 1990స్లో వైబ్ ఏదో వస్తుంది చిరంజీవి గారిది, ప్యూర్ మాస్, ఇది మాస్ బొమ్మ, ఇది అందులో డౌటే లేదు, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ముఠా మేస్త్రి మనకు అప్పట్లో వచ్చింది, అది ఎంత పెద్ద హిట్ అయిందో ఎవరు చెప్పడం అవసరం లేదు. మరి ఇప్పుడు చిరు గారు మళ్ళీ మనకి మాస్ కంబ్యాక్ అయితే గాడ్ ఫాదర్తో ఇచ్చారు, చూద్దాం ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సాధించాలండి. అండ్ ఈ మూవీ డైరెక్టర్ బాబీ గారు ఈ మూవీ అవుట్పుట్ని అంటే డబ్బింగ్ చేయలేదు కానీ మూవీ అంటే స్టోరీ జస్ట్ సుకుమార్ గారికి చెప్పినట్టు అయితే తెలుస్తుంది. ఆయనకు కూడా మూవీ అయితే చాలా బాగా నచ్చిందంట. చిరంజీవి గారు మళ్ళీ మాస్ కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు, ఇదైతే పక్క. దీపావళికి చూసుకోండి ఇంకా మెగా 154 టీజర్ 100% పక్క. రాకపోతే నా వీడియోల కింద కామెంట్ చేయండి దీపావళి రోజు నాడు.